యానంలోని రీక్రియేషన్ పేరిట జరుగుతున్న సూర్య రీక్రియేషన్ పేకాట క్లబ్ నిన్న సాయంకాలం అధికారులు మూసివేయడం జరిగింది. యానంలోని రీక్రియేషన్ పేరిట జరుగుతున్న సూర్య రీక్రియేషన్ పేకాట క్లబ్ నిన్న సాయంకాలం అధికారులు మూసివేయడం జరిగింది. ఇలాంటి పేకాట క్లబ్స్ వలన యానంకు చెడ్డ పేరు వస్తుందని, ఇక మీదట పేకాట క్లబ్స్ తెరవకుండా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యానాం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, మాజీ సీఐ గూటం శివగణేష్, డేవిడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఆ విధంగా చేస్తూ ప్రజలందరినీ కూడా మొగ్గుపెట్టి వీళ్ళు ఏ విధంగా సాధించారన్న దాని మీద కేవలం వీళ్ళకి సంపాదన చేయంతోనే ఈ క్లబ్లు రన్ చేస్తారని చెప్పేసి ప్రజలంతా కూడా భావిస్తున్నారు. మేము మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు కలిసి నేను మొన్న 8వ తారీఖు శనివారం తారీవో గారి ఛాంబర్లో ఎస్పీ గారికి ఎదురుగా కమిషనర్ కూడా పిలిపించి మా యొక్క ఒక రిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఈ రిప్యుటేషన్ ఇచ్చినాం, కానీ ఏదో చూడటం తప్ప దాని మీద సరైన యాక్షన్ లేకుండా మా నాయకుడు మీరు ఈ విధంగానే కంటిన్యూ అయితే మేము రోడ్డు మీదకి వచ్చి మేము చేసే పని చేస్తాం, లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం వచ్చినా కానీ మేము దాని మీద ముందుకెళ్తాం, కానీ అంత తగ్గేదే లేదని చెప్పేసి డిపార్ట్మెంట్ అందరికి కూడా ఆ రోజు అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆర్యో గారు కానీ ఒక రిప్యుటేషన్, కమిషనర్ని ఎస్పీ గారికి రిప్యుటేషను, ఇదే విధంగా పాండిచేరి కూడా పంపించడం జరిగింది. పాండిచేరిలో ఇమీడియట్గా లా సెక్రటరీ కానీ గవర్నర్ కానీ సిఎస్ కానీ సీఎం స్వామి పిలిపించుకుని దీని మీద ఏంటి అసలు అవగాహన అవ్వలేదు వరకు దీని మీద పూర్తిగా నివేదిక కావాలని ఆర్యోని కానీ కమిషనర్ కానీ తన ఛాంబర్కి పాండిచేరి పిలిపించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఇమీడియట్గా పాండిచేరి బయలుదేరి దీని మీద పూర్తి నివేదిక అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. దీంతో వాళ్ళు ఇమీడియట్గా మీరు దాన్ని క్లోజ్ చేయాలి, ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు, ఎప్పుడు లేని ఒక చెడ్డ పేరు యానంకి అది పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి వీళ్ళిద్దరికీ అడ్డుపడి ఉండడంతో రాత్రిగా సూర్య ఆయన పేరు మీద నడుస్తున్న క్లబ్ని ఇమీడియట్గా పోలీసు వారు వెళ్ళి దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ విధంగానే మళ్ళీ వీళ్ళు వెళ్ళి కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని దీన్ని తెరిపించే మా ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మా విన్నపం ఏంటంటే ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్గా క్లోజ్ అయిపోవాలి. మా నాయకుడు కానీ మేము కానీ ఎన్నోసార్లు దీని గురించి పాండిచేరి కూడా వెళ్ళి సీఎంకి గవర్నర్కి సీఎస్ కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సంస్కృతి ఇంతటితో ఆపేయాలని చెప్పేసి కానీ వీళ్ళు అడ్డదారులు వెళుతూ దాని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం, మేము కేవలం డబ్బులతో ఆడలేదు అని రకరకాలుగా మార్గాలను సృష్టించుకుని దాన్ని కంటిన్యూ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప యానంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఇప్పటికే చాలా వరకు చెప్తున్నారు ఎక్కడా లేనిదే యానంలో జరుగుతున్నది ఏంటని చెప్పేసి గ్యాంబ్లింగ్ యానంగా తయారు చేస్తున్నారు. దీన్ని మయం కానీ మా నాయకులు కానీ ఎలక్షన్ ముందు కూడా ఒక సీఎం ఛాంబర్లో కానీ ఒక సీఎం ఇంటి వద్ద దగ్గర కానీ నమ్మశివాయ్ గారిని కానీ హోంమంత్రిని కలిసి దీని మీద కూడా మీరు దీన్ని పూర్తిగా అరికట్టాలంటేనే మేము దీనికి ముందుకెళ్తాం. దీంతోపాటు మా నాయకుడు గతంలో కొన్ని పనులు రిప్యుటేషన్ రూపంలో ఈ పనులు మా యాన ప్రజలకు కావాలి, దీన్ని మీరు పిలిపి చేస్తానంటేనే నా ప్రజలందరూ కూడా మీకు వచ్చేనే గడీగా ఉంటా ఉన్నాం. ఆ విధంగానే అతనికి పూర్తిగా పాండిచేరి కంటే యానంలో అత్యధిక మెజార్టీ తీసుకురావడం జరిగింది. దాని మీదుగా మా నాయకుడు పాండిచేరి వెళ్లాలనుకుంటే దీనికి ఒక మీరు పూర్తిగా పర్మనెంట్ గా క్లోజ్ చేస్తానంటేనే నేను పాండిచేరి వస్తానని చెప్పేసి రావడం, కానీ గతం నిన్న నైట్ కానీ లా సెక్రటరీ కానీ సీఎం ఛాంబర్లో వీళ్ళందరినీ పిలిపించుకుని దీన్ని మీరు పర్మనెంట్ గా పూర్తి క్లోజ్ చేయాలని చెప్పి సీఎం అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దాని మీదకే అటావిటీగా వీళ్ళు నైట్ క్లబ్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ క్లబ్ని ఇంకా తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి మళ్ళీ రీఓపెన్ కాకుండా చూడాలని చెప్పేసి గవర్నమెంట్కి మా ప్రజలందరి తరఫున కూడా గవర్నమెంట్కి మేము కోరుకుంటున్నాం. మా నాయకుడు పాండిచేరి ఇది క్లోజ్ చేస్తేనే పాండిచేరి వస్తానని చెప్పేసి వీళ్ళందరికీ పాండిచేరి సీఎం ఛాంబర్లో దీన్ని పర్మనెంట్గా మీరు క్లోజ్ చేయాలి, నా పనులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేస్తే ఇప్పుడు పాండిచేరి వాళ్ళు మా నాయకుడిని మీరు రావాలి మేము దీన్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి సీఎం నుంచి మాకు వర్తమానం అందింది కాబట్టి ఆయన పిలుచుకున్న పిలుపు మేరకు పాండిచేరి వెళ్తున్నాం జరుగుతుంది. ఈరోజు ఈ ఫస్ట్ మీట్ కట్టవలసిన ఉద్దేశం ఏంటంటే ఏకాడ క్లబ్లు క్లోజ్ చేశారనే న్యూస్ మార్నింగ్ వచ్చింది. అది మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా దాని మీద పోరాటం చేస్తున్నాం, ఇది కొత్త విషయం కాదు. మేము పోరాటం చేసినప్పుడు వెళ్ళా వాళ్ళని క్లోజ్ చేయడం, మళ్ళీ ఒక 5-6 రోజులు అయ్యేటప్పటికీ మరి స్థానిక నాయకులు సహకారంతో దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు ఎలక్షన్ ముందు ఇదే వేదిక మీద మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు సార్ మేము ఎలక్షన్ చేయాలంటే మాకు పర్మనెంట్గా ఆ క్లబ్ క్లోజ్ చేయాలి, మీరు వాళ్ళ దగ్గర హామీ తీసుకుంటారో లేదో తెలియదు కానీ మీ దగ్గర మేము హామీ తీసుకోవాలనుకున్నాం అని లెక్కించి నేనే ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. అదేంటంటే మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు సార్, మీరు ఆ క్లబ్ క్లోజ్ చేయిస్తానంటేనే మేము
ఎలక్షన్కి వెళ్తాం, లేదా మేమందరం కూడా నోటాకు ఓటే తెచ్చుకున్నాం, అది మీరు వాళ్ళతో మాట్లాడి మాకు ఒక ఇన్సూరెన్స్ ఇస్తే మేము ఎలక్షన్కి వస్తాం, లేదా మీ అందరం కూడా టోటల్గా మన గ్రూప్ అంతా కూడా నోటాకు వేయదలుచుకున్నాం అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. అదే ఆ విషయాన్ని తీసుకుని మా నాయకుడు మల్లా కృష్ణారావు గారు సీఎం గారిని మరియు హోమ్ మినిస్టర్ గారిని మరి బీజేపీ పార్టీని కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ మరి మా లీడర్స్ కానీ మా కార్యకర్తలు కానీ ఈ విధంగా అడుగుతున్నారు. దానికి మీరు ఇన్సూరెన్స్ ఇస్తేనే మేము ఎలక్షన్కి వస్తాం, లేకపోతే మేము అందరం కూడా టోటల్గా ఎలక్షన్ బాయ్కట్ చేయదలుచుకున్నామని మా నాయకుడు మల్లా కృష్ణారావు గారు చెప్పడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి దాన్ని పరిష్కరించుకుని ఎలక్షన్ మేము చేయడం, వాళ్ళ హామీ ఇవ్వడం, మేము ఎలక్షన్ చేయడం, మరి యానంలో బీజేపీ పార్టీ ఎన్ఆర్ పార్టీ రెండు కలిసి మరి అక్కడ లేని మెజార్టీని ఇక్కడ మేము వాళ్ళకి ప్రామిస్ ఇచ్చిన ప్రకారం మేము తీసుకురావడం, ఎలక్షన్ మెజార్టీ తీసుకురావడం జరిగింది. మరి దాన్ని పరిష్కరించుకుని మల్లా కృష్ణారావు గారు మరి వాళ్ళని మరి మీరు మేము చెప్పిందని చేశాం కాబట్టి మేము చెప్పిన ఫస్ట్ పాయింట్ మీరు క్లోజ్ చేయాలని చెప్పేసి మొన్న శనివారం ఆర్యో గారి చాంబర్లో మేము అందరం కూడా మా నాయకులు తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ ఆర్యో గారికి, సీఎం గారికి మరియు హోమ్ మినిస్టర్ గారికి, లా సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ చాంబర్లో ఎస్పీ గారు మరియు కమిషనర్ గారు ఉండడం జరిగింది. అక్కడ ఈ యొక్క క్లబ్ని పర్మనెంట్గా క్లోజ్ చేయాలి, లేకపోతే మేము ఇంకా రోడ్డు మీదకి రాదలుచుకున్నాం, దాన్ని మీరు డిసైడ్ చేసుకోండి అని మా నాయకులు మల్లా కృష్ణారావు గారు ఎస్పీ గారికి మరియు ఆర్యో గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరి దాన్ని ప్రజలతో ఇమీడియట్గా ఆర్యో గారిని కమిషనర్ గారిని పాండిచేరి మొన్న సీఎం చాంబర్కి పిలిపించడం జరిగింది. ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్లే రాత్రి వాళ్ళందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ యొక్క సూచనలు ఇచ్చి దాన్ని రాత్రి క్లోజ్ చేయడం జరిగింది. ఒక క్లబ్ క్లోజ్ చేయడానికి ప్రధాన కారణం మల్లా కృష్ణారావు గారు మరియు గ్రూప్ తప్పించి ఏ ఒక్కరు కాదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అక్కడ చెప్పింది ఆయన మల్లా కృష్ణారావు గారు ఆర్యో గారికి, ఎస్పీ గారికి, మరి ఈ యానంలో గంజాయి చాలా ఎక్కువగా ఉన్నది, మరి దాన్ని అరికట్టవలసిన బాధ్యత అందరికీ ఉన్నది, ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి అని ఆర్యో చాంబర్లో చెప్పడం జరిగింది. మరి ఎస్పీ గారు మొన్న అందరికీ కూడా చాలా మంది కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. యానం ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏమంటే మరి గంజాయి చాలా విచ్చలవిడిగా యానంలో దొరుకుతుందని ఒక వార్త జరుగుతుంది. దానివల్ల ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మరి ఈ యానాన్ని గంజాయి లేకుండా నివారించవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. యానం ప్రజలందరికీ నా నమస్కారాలండి. గత ఏప్రిల్ 6వ తారీఖుని యానం చెందిన వివిధ గ్రామాలకు చెందిన నాయకులు ప్లస్ తరం నిరంతరం క్షణం ప్రతి క్షణం ప్రజా శ్రేయస్ఫూర్తితో పాటుపడే మన యానం నాయకులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారి నాయకత్వంలో మేము సీఎం గారిని, ఎంపీ శల్భ గణపతి గారిని, మన బీజేపీ పార్టీ అభ్యర్థి గారు అమ్మ నమశివాయి గారిని కలుసుకుని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో 30కి పైగా యానం సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా యానం క్లబ్బుల గురించి, అంటే యానంలో ప్రతి వీధుల్లోని ప్రతి పేటల్లోని కుక్క కొడుగుల్లా పెరిగిపోతున్న క్లబ్బులు వల్ల మన యానం ఒక హబ్బు కింద తయారయ్యింది. వీటి వల్ల బయట నుంచి అంటే ఆంధ్ర నుంచి, కర్ణాటక, తెలంగాణ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్లేయర్స్ అందరూ కూడా, పంటర్స్ అందరూ కూడా లక్షల కిలకు వచ్చి జేబులు నిండుగా వచ్చి జేబులు ఖాళీలతో వెళ్తున్నారు. ఇక్కడ నుంచి అనేక కోట్ల టర్న్ ఓవర్ ఈ క్లబ్ల వల్ల జరుగుతుంది. ఇది 2001 సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని అంటే 13 కార్డ్స్ రమ్మి ఆడుకోమని చెప్తున్నారే కానీ కాలక్షేపం కొరకు. కానీ ఈ క్లబ్లు నడుపుతున్న ప్రముఖులు దీన్ని ఇల్లీగల్టీని లీగాలిటీ కింద మార్చుకుండి ఆ ముసుగులో, హైకోర్టు ఆర్డర్ అనే ముసుగులో వీరు కోట్ల సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు యానంలో వీటికి ఈ క్లబ్బులు నడవడానికి కారణం మీద కొంతమంది ఉద్యోగస్తులు సహకరించడం వల్ల కూడా ఇది 3 కోట్ల 3 పువ్వులు 6 కోట్ల కింద జరిగిపోతుంది వ్యవహారం అంతా. దీన్ని మరి అరికట్టాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందించాలి, పాండిచేరిలో ఉన్న విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ కూడా స్పందించి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ కాల్స్, వారి యొక్క ఆస్తుపాస్తులు ఇవన్నీ లెక్కేసి బేరీజ్ వేసుకుంటే దీని యొక్క ప్రజా జాడ్యాన్ని మనం వేళతో సహా పెంచడానికి అవకాశం ఉంది.
మరియు ఈ గంజాయి ఎక్కడ చూసినా కూడా విచ్చల విడిగా కూడా యువతంతా పాడైపోతుంది. దీన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించి తల్లిదండ్రులు తమ తమ పిల్లలను కూడా భద్రంగా చూసుకోవాల్సిన వాళ్ళు యొక్క బాబులు చూసుకోవాలి, వాళ్ళని కంట్రోల్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారి గంజాయిని అరికట్టడానికి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వారికి తగిన పారితోషికం అంటే 15,000 రూపాయలు వరకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రకటించినట్లు నేను పేపర్లో చదవడం జరిగింది. అదేవిధంగా అటువంటి సమాచారాన్ని ఇస్తే మీ పేర్లు అన్ని కూడా గోప్యంగా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క మహమ్మారి, ఈ గంజాయి అనే మహమ్మారిని మనం మన ఏరియా నుంచి ప్రారంభించాలంటే ప్రతి పౌరుడు కూడా మనకి సహకరించవలసిన అవసరం ఉంది. దానివల్ల మీరు ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, అనేక గంజాయి కేసులు వేసాను. అయినా దీన్ని అరికట్టాలంటే ప్రజల సహకారం కూడా కావాలి. అదేవిధంగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి పిల్లలు బాగోగులు జాగ్రత్త చూసుకునే విధంగా ఉండాలని చెప్పి దీన్ని అరికట్టాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను.